ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మెదక్ జిల్లా పర్యటన రానున్నారు. ప్రగతి శంకరం పేరుతో ఈ రోజున భారీ ఎత్తున ఇక్కడ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతకంటే ముందు నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయాన్ని, అదేవిధంగా ఎస్పీ కార్యాలయాన్ని, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఇప్పుడు మనం చూసినటువంటి ఈ భారీ బహిరంగ సభ వేదిక వచ్చేసి ప్రసంగిస్తారు. ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని తెలుసుకుంది. మనతో పాటు డీఐజీ రమేష్ నాయుడు గారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం డయాస్ దగ్గర రమేష్ నాయుడు గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, బందోబస్తు ఏ విధంగా కొనసాగుతుంది? ఆల్మోస్ట్ 3000 ఫోర్స్ డిప్లాయ్ చేసామండి. సో మెనీ అడిషనల్ ఎస్పీస్, డిఎస్పీస్ అండ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఆల్ టుగెదర్ 3000 మెంబర్స్ ఇంక్లూడింగ్ ఆల్ రూప్ పార్టీస్, స్పెషల్ పార్టీస్ అండ్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ టేకెన్ ఫుల్ ప్రికాషనరీ మెజర్స్. ముందస్తు అరెస్ట్ జరుగుతుంది అన్నమాట, ఎలా చూస్తారు? అది న్యాచురల్గా ఉంటుందండి. ఎవరైనా అవాంతరాలు క్రియేట్ చేస్తే డెఫినెట్గా వీల్ టేక్ ఇట్ యాక్షన్. అరౌండ్ 1:30కి మాకు షెడ్యూల్ ఇచ్చారండి. 11:00 అక్కడ బయలుదేరి ఇక్కడ 11:30 నుంచి 1:30కి వస్తారని చెప్పారు. ఈవినింగ్ 4:00, 4:30 మధ్యలో పబ్లిక్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎస్, ఇది మొత్తం చూసినప్పుడు 3000 మంది మెంతో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1 గంట ప్రాంతానికి ఇక్కడ చేరుకుంటారు. నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నూతన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రగతి శంకారావంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ యొక్క ప్రగతి శంకారావానికి ప్రాధాన్యత సంతరించుకుంది, ఎందుకంటే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత తొలిసారిగా జరుగుతున్నటువంటి ఈ యొక్క భారీ బహిరంగ సభకు ప్రాధాన్యత సంతరించుకుంది. 3 రోజుల ముందు నుంచి కూడా మంత్రి హరీష్ ఇక్కడ మకాం వేసేసి పార్టీ కేడర్ మొత్తం సమేతపరిచారు. ఈ యొక్క సభను విజయవంతం చేయాలని కూడా ఆయన కోరడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ప్రగతి శంకారావం విజయవంతం అయ్యేందుకు స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డితో పాటు మంత్రి హరీష్ రావు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వినోద్తో పీవీ రావు, 10 టీవీ మెదక్ నుంచి.